అమరావతిలో జరుగుతున్న సూర్యారాధన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు మీరు చూస్తే బైబిల్లో కానీ ఖురాన్లో కానీ అన్నిట్లో కూడా సూర్యుడిని ఆరాధిస్తారు. ఆ విషయాలే ఈరోజు మత పెద్దలందరూ మాట్లాడుతూ దీన్ని ఏ విధంగా పూజ చేస్తారో వారందరూ చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, గణతంత్ర వేడుకలాగానే ఇది ఒక ప్రజాహిత వేడుకగా తయారు కావాలి, ఇది ఒక రాష్ట్ర ఉత్సవంగా తయారు కావాలి, ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక పండుగ ఈ యొక్క సూర్య ఆరాధన. ఇవి అందుకని ఈ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునిపే పెద్దలు హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని కొన్ని దేవాలయాల్ని సూర్యుని యొక్క దేవాలయాలు నిర్మించుకోవడం, అదే మరగా సూర్య ఆరాధన చేస్తే ఏదైనా సాధించచ్చని పౌరాణికంగా మనకు నిరూపించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో బైబిల్లో కూడా మీరు చూస్తే సూర్యుని గురించి మాట్లాడుతూ మాథ్యూ 17:2 ఇస్ ఫేస్ షోన్ లైక్ ది సన్, ఇస్ క్లోత్స్ బికేమ్ యాజ్ వైట్ ఎస్ సన్ లైట్, ది లార్డ్ గాడ్ ఈజ్ ఎ సన్, సన్ ఆఫ్ రైటియస్నెస్, క్రైస్ట్ ది మార్నింగ్ లైట్, ది రైజింగ్ సన్. అదే మరిగా మీరు చూస్తే సన్ ఇన్ ఖురాన్ 41.37 వర్షిప్ అల్లా హూ క్రియేటెడ్ సన్ అండ్ మూన్ అని వారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూస్తే అరబ్బులందరూ సూర్యుణ్ణి షమ్స్ పేరుతో ఆరాధిస్తారు. షమ్స్ అనేక తెగలకు దేవత. ఉకుఫ్ ఉత్సవంలో సూర్యారాధన ఉంది. ముస్లింలు ఆల్లత్ దేవతను సూర్యదేవతగా భావిస్తారు. అంటే దీన్ని మీరు చూసిన తర్వాత సూర్యుడి యొక్క ప్రాముఖ్యత, ఇది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో కాకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది. అదే సమయంలో నేను ఆలోచించింది ఈ రాష్ట్రం పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాం. ఈ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. 2000 సంవత్సరాలకు మునిపే శాతవాహనులు కానీ మిగిలిన వాళ్ళ పరిపాలనలో ఇక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకి ఎన్నో ఎగుమతులు చేశారు. ఒక లాజిస్టిక్స్ హబ్గా ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు కూడా భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో తూర్పు భాగాన మధ్యలో మనం ఉన్నాం. అంటే దేశంలో ఎక్కడైనా సూర్యుడు ఉదయిస్తున్నా అంటే అది మన రాష్ట్రం నుంచే సూర్యుడు ఉదయిస్తున్నాడు, వేరే రాష్ట్రాలకు వెళుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు ఒకసారి మీరు చూసినప్పుడు సూర్యుని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రకృతిని అన్ని మతాలలో ప్రస్తావించారు. కొన్ని కొన్ని దేశాలు ప్రకృతిని ఆరాధిస్తున్నారు, ప్రకృతిని ప్రేమిస్తున్నారు, ప్రకృతిని కాపాడుకుంటున్నారు. ఆ ప్రకృతే వాళ్ళు కాపాడుతూ ఉంది. నేను అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే నీరు ప్రగతి ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, ప్రతిరోజు ప్రతి సోమవారం నేను దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాష్ట్రంలో సాగునీరు ఏ విధంగా రావాలి, జల వనరులు ఏ విధంగా కాపాడుకోవాలో దీనికోసం ప్రయత్నం చేస్తూ వచ్చాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలామంది ఆందోళన చెందారు.
60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డాం, అన్ని ఆస్తులు అక్కడే సృష్టించాం, పెట్టుబడులు అక్కడే పెట్టాం. ఈరోజు మళ్ళీ కొత్త రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఒక పక్క సైక్లోన్లు వస్తాయి, ఇంకొక పక్క కరువు వస్తుంది, ఎట్లా బ్రతుకుతామని చాలా ఆందోళన చెందారు. నేను ఆ రోజటి నుంచి ఒకటే ఆలోచించాను, నీటిపైన ప్రజలకు ఒక చైతన్యం తీసుకురావాలని, అందులో మీరందరూ భాగస్వాములు కావాలని. నీరు మీరు పెట్టాను, నీరే ప్రగతి అని చెప్పి చైతన్యం తీసుకునే ప్రయత్నం చేశాం. అదే మారిగా మనమందరం కూడా మతాలను నమ్ముతాం, అన్ని మతాల్లో కూడా ఉంది. గోదావరి పుష్కరాలని, కృష్ణా పుష్కరాలని ఆసరాగా తీసుకుని నదులకు కూడా ఆరతిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవన్నీ ఎందుకు చేశానంటే మీలో ఒక చైతన్యం రావాలని, బాధ్యత పెరగాలని, నీటిని సంరక్షించాలని, ఆ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు కరువు అనే మాట ఉండదు, మనకు పేదరికం అనే మాట రాదని ఆ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకని జల సిరికి హారతిచ్చాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. నీటికి అన్ని మతాలకు సంబంధం ఉంది. నీరు లేకపోతే జీవకోటి మనుగడ సాధ్యం కాదు. అదే సమయంలో నేను ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను, వనం మనం. మనుషులకి ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు. అలాంటి చెట్టుని చాలా దేశాల్లో ఆరాధిస్తారు, పూజ చేస్తారు, కులదేవతగా భావిస్తారు. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు నేను వన మహోత్సవానికి శ్రీకారం చుట్టాను, అందరినీ వనాలతో మమేకం గమ్మని చెప్పి చెప్పాను. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఏరు వాక కార్యక్రమం పెట్టాను. మనకు తిండి వచ్చేది ఫ్యాక్టరీ నుంచి కాదు, పొలం నుంచి వస్తుంది. ఆ తిండి ఉత్పత్తి చేసేది రైతు చేస్తాడు. రైతు ఒక పవిత్రమైన భావంతో ముందుకు పోతాడు. ఏదైతే వ్యవసాయ సీజన్లో పూజలు చేసి అదే మారిగా భూమిని నమ్ముకున్న రైతు ఆ రోజు పూజ చేసి వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. అందుకే మనకు కూడా అర్థం కావాలి. అందుకే నేను ఒక ఏరు వాకకు శ్రీకారం చుట్టాను, రాష్ట్ర పండుగగా చేశాను. ఎక్కడికక్కడ అందరం కూడా దీనికి అనుసంధానం కావాలని, రైతును గౌరవించాలని, రైతు చేసే కృషికి మనందరం సంఘీభావాన్ని తెలియచేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొన్ననే మీరు చూశారు, అమ్మకు వందనం పెట్టాం. అమ్మకు వందనం పెట్టామంటే తల్లిని గౌరవించే సంస్కృతి ఈరోజు ఈ యొక్క నాగరిక ప్రపంచంలో రావాలి. అది ఎవరైనా సరే జన్మనిచ్చేది తల్లి ఇస్తుంది. అలాంటి తల్లిని అమ్మను గౌరవించాలి, ఆదరించాలి, పూజలు చేయాలి. ప్రత్యక్షంగా మనకు కనపడే దైవం మన తల్లి, మన అమ్మ. అందుకని అమ్మకు వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈరోజు సూర్య ఆరాధన కోసం శ్రీకారం చుట్టాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, సూర్యుడిని ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మనకు అన్నీ ఇస్తున్నారు. ఈరోజు మనం చూసినప్పుడు నేను అందుకని సూర్య భగవానుని మన రాష్ట్రానికి ఒక అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నాను. చాలా రాష్ట్రాల్లో వివిధమైనటువంటి బ్రాండ్స్ పెట్టుకొని ప్రమోట్ చేస్తారు, కానీ మన రాష్ట్రానికి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, సూర్యుని నమ్ముకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ సూర్యుని నమ్ముకుంటే ఏ సమస్యలు భవిష్యత్తులో రావు, అన్ని సమస్యలు పరిష్కారం చేసే శక్తి ఈ సూర్యదేవుడికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే సన్ గాడ్ని
మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క మన వాళ్ళు మతాలలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి సమాజం పుట్టినప్పటి నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. ఇటీవల కాలంలో సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళు కూడా చాలామంది చాలా ప్రయోగాలు చేసి వాళ్ళు కూడా కొన్ని కొన్ని చెప్పారు. ఈరోజు మీరు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ పోవాలంటే ఈ యొక్క సన్లైట్ ఉపయోగపడుతుందని డాక్టర్ జేనీ కిమ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో పక్కన బ్యాడ్ బ్యాక్టీరియా కిల్ చేసేది సూర్యరశ్మి ద్వారా పోతుందని నోబెల్ ప్రైజ్ విన్నర్ నైల్స్ ఫిన్సన్ చెప్పే పరిస్థితికి వచ్చారు. స్కిన్ డిజీజెస్ కానీ, అదే మరిగా ఎజ్మా కానీ, అదే మరి సోరియాసిస్ కానీ, ఇవన్నీ పోతాయని డాక్టర్స్ కానీ సైంటిస్ట్ నిరూపించారు. సన్లైట్ వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది, అదే మరిగా రోజుకు ఒక 15 నిమిషాలు సన్లో నిలబడుకుంటే బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇంకొక పక్కన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే బ్లడ్ వెజల్స్ అన్నీ సమర్థవంతంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు మన శాస్త్రవేత్తలు నిరూపించే పరిస్థితికి వచ్చారు. సన్ వల్ల ఆక్సిజన్ పెరుగుతుంది, దీనివల్ల పరిశుభ్రమైన రక్తం మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీరు చూస్తే స్టామినా పెరుగుతుంది, శరీరానికి ఫిట్నెస్ వస్తుంది, మజిల్కి కూడా ఫిట్నెస్ వస్తుంది, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ కూడా విటమిన్ D3 వల్ల వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే మనకు ఎలాంటి రోగాలు రాకుండా, రోగాలు బారి పడకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే సన్లైట్ వల్ల ఎక్కడికక్కడ గ్రోత్ పెరుగుతుంది, పిల్లల్లో చిన్న చిన్న పిల్లల్లో బాగా పెరగాలంటే, ఎదుగుదల కావాలంటే సన్లైట్ అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే సన్లో నిలబడుకుంటే డిప్రెషన్ టెండెన్సీలు పోతాయి, ఒక నమ్మకం వస్తుంది, ఆ నమ్మకంతో ఏమి చేయాలన్నా ఆ శక్తి మనకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సన్నను మనం చూస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే సన్నని మనం అందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి, ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. నిత్య చైతన్యమూర్తి, నిత్య చైతన్యాన్ని రగిలించేది ఈ సూర్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒక 1.5 గంట 15 నిమిషాలు మీకు తోచిన విధంగా ఇంత మునిపే చెప్పారు. హిందువులు ఈరోజు మీరు చూస్తే సూర్యాసనాలు వేస్తారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా నమాజ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ ద్వారా సూర్య భగవానుడికి మనం ఇచ్చే నివాళులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల మన ఆరోగ్యం బాగవుతుంది, మనకు లాభాలు వస్తాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ లాభాలన్నీ ఉన్నాయి. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూర్యుడి ఎండ వల్ల సోలార్ కరెంట్ వస్తూ ఉంది. ఇంతవరకు మీరు చూసినప్పుడు కరెంట్ అంతా కూడా బొగ్గు వల్ల, నీళ్ల వల్ల, గ్యాస్ వల్ల, ఆయిల్ వల్ల మనం తీసుకునే న్యూక్లియర్ కానీ ఇలాంటివి తీసుకున్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒకప్పుడు టెక్నాలజీ లేకుండా ఈ యొక్క సూర్యరశ్మితో మనం కరెంటు తయారు చేయలేకపోయాం. ఆ రోజు కరెంటు ఉత్పత్తి చేసిన ఒక యూనిట్ 14 రూపాయలు ఉండేది. నేను ఒకటే ఆలోచించాను, పొల్యూషన్ పోవాలి. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఎక్కడైనా ఒక థర్మల్ ప్లాంట్ ఉంటే దాన్ని భూమి నుంచి బొగ్గు తీయడం, అక్కడ కూడా వాతావరణం కలుషితం కావడం,
మళ్ళీ కరెంటు ఉత్పత్తి చేయాలంటే ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో మీరు చూస్తే కరెంటు ఎక్కడైనా ఉత్పత్తి చేసుకోవచ్చు, అది కూడా సూర్య ఏదైతే ఎండ ఉందో ఆ ఎండను ఉపయోగించుకుని కరెంటు మనం ఇళ్లలో ఉత్పత్తి చేయొచ్చు, రూఫ్ ఉంటే అక్కడనే పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టుకోవచ్చు. ఎవరైతే రైతులు వ్యవసాయం చేసినప్పుడు శుభ్రంగా సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ అక్కడ ఉత్పత్తి అవుతుంది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 5-6 రూపాయల 50 పైసలు యూనిట్ అయినా పర్వాలేదు ప్రయోగం చేయాలని నేను ముందుకు పోయాను. ఆ రోజు ముందుకు పోయి నేను ఒక చొరవ తీసుకుని పెద్ద ఎత్తున ముందుకు పోయాం. ఇప్పటికి రాష్ట్రంలో 5000 మెగావాట్లు 3.5 సంవత్సరాల్లో సోలార్ కానీ విండ్ కరెంట్ ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.